ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి. దీని గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ మన బాడీలోకి ఏదైనా బ్యాక్టీరియా వైరస్లు ఎంటర్ అవుతే మన శరీరానికి ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా ఈ ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరాన్ని కాపాడుతుంది. కానీ మీరు ఆలోచించారా, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ లేకపోతే ఏమవుతుందో? చిన్న కోల్డ్ వచ్చినా కూడా మనం తట్టుకోలేం, వితిన్ 5 మంత్స్ లోనే మనం చనిపోతాం. కానీ అదృష్టవశాత్తు ఈ ఇమ్యూన్ సిస్టమ్ ప్రతి ఒక్కరి బాడీలో కూడా ఉంటుంది. కానీ మీకు తెలుసా, ఇప్పుడు నేను మీకు ఒక అబ్బాయినైతే చూపించబోతున్నా. ఆ అబ్బాయికి ఇమ్యూన్ సిస్టమ్ అస్సలు లేదు. పుట్టుకతోనే చావాల్సిన ఈ అబ్బాయిని వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, డాక్టర్స్ ఎన్నో విధాలుగా ప్రయత్నించి 13 సంవత్సరాలు ఆ అబ్బాయిని ఒక బబుల్లో ఉంచారు. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు? అసలు ఇమ్యూన్ సిస్టమ్ లేకుండా ఆ అబ్బాయి ఎలా పుట్టాడు? అండ్ 13 సంవత్సరాలు ఒక బబుల్లో తను ఎలా బ్రతికాడు? అండ్ ఆ అబ్బాయి గురించి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్పబోతున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. సో దిస్ ఇస్ కార్తిక్ జయకర్ అండ్ వెల్కమ్ టు కార్తిక్ జయకర్ వరల్డ్. అది 1971 సెప్టెంబర్ 21. యునైటెడ్ స్టేట్స్ లోని టెక్సాస్ లో ఒక బాబు జన్మించాడు. ఆ బాబు పేరు డేవిడ్ ఫిలిప్ వెటర్. అయితే తన పేరెంట్స్ కి 3వ సంతానం. మొదటిగా డేవిడ్ పేరెంట్స్ కి ఒక బాబు పుట్టాడు. కాకపోతే ఆ బాబు పుట్టిన కొన్ని నెలల్లోనే ఆ బాబు చనిపోయాడు. ఎందుకంటే ఆ బాబుకు ఒక వింతైన రోగం వచ్చింది. ఆ డిసీజ్ ఇప్పటి వరకు ఎవరికి కూడా రాలేదు. ఆ రోగం గురించి ఎవరికి కూడా తెలీదు. ఆ రేర్ డిసీజ్ పేరు వచ్చేసి SCID, అంటే సివియర్ కంబైన్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ. ఈ దారుణమైన డిసీజ్ వచ్చిన వారి శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ ని కిల్ చేస్తుంది ఈ డిసీజ్. సో ఆ కారణంగా ఆ బాబు చనిపోయాడు. ఆ తర్వాత డాక్టర్స్ వారి పేరెంట్స్ తో మళ్ళీ మీకు నెక్స్ట్ పుట్టే సంతానానికి కూడా ఈ డిసీజ్ వచ్చే ఛాన్స్ 50% ఉందని అన్నారు. కానీ అదృష్టవశాత్తు వారికి ఒక పాప పుట్టింది. తనకి ఈ వ్యాధి రాలేదు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకున్నాక ఇంకొక ఛాన్స్ తీసుకొని ఈసారి ఒక బాబుని కన్నారు. తన పేరే డేవిడ్ ఫిలిప్ వెటర్. కానీ ఇప్పుడు ఏదైతే అవ్వకూడదు అనుకుంటామో అదే జరిగింది. డేవిడ్ కి కూడా ఈ సివియర్ కంబైన్ ఇమ్యూనో డెఫిషియన్సీ డిసీజ్ వచ్చింది. అయితే డాక్టర్స్ ఆ బాబుని వెంటనే ఐసోలేషన్ కి పెట్టి క్వారంటైన్ చేసేశారు. తర్వాత డేవిడ్ కోసం స్పెషల్ గా ఒక క్యాప్సూల్ ని చేశారు. ఆ క్యాప్సూల్ లో ఈ డేవిడ్ ని పెట్టేవారు. ఆ క్యాప్సూల్ లోనికి బయట నుంచి కొంచెం కూడా ఎయిర్ రాని కారణంగా ఆ బాబు ఏ వైరస్ బారిన పడకుండా ప్రాణాలతో ఉన్నాడు. సో డేవిడ్ ఆ బబుల్ నుంచి అసలు బయటికి రాకూడదు. డేవిడ్ కి ఇదే తన ప్రపంచం. డేవిడ్ సైజ్ తో పాటు క్యాప్సూల్ సైజ్ ని కూడా పెంచేవారు. ఒకవేళ ఈ క్యాప్సూల్ నుంచి డేవిడ్ బయటికి వస్తే వితిన్ సెకండ్స్ లోనే బయట ఉన్న హార్మ్ఫుల్ బ్యాక్టీరియా తన బాడీలోకి ఎంటర్ అయి ఎన్నో వైరస్లు వస్తాయి. ఆ వైరస్ నుంచి కాపాడటానికి ఆ బాబుకి ఇమ్యూన్ సిస్టమ్ అస్సలు పనిచేయట్లేదు. సో 3 మంత్స్ లోనే ఆ బాబు చనిపోతాడు. సో డేవిడ్ ని ఈ వైరస్ నుంచి కాపాడటం ఎవరి వల్ల కాదు. కాబట్టి జీవితాంతం తను ఆ బబ్బులోనే ఉండక తప్పదు. కానీ ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే ఆ బాబుని ఎవరు తాకకూడదు. సో తల్లి స్పర్శ తెలియకుండానే ఆ బబ్బులో బ్రతుకుతున్నాడు డేవిడ్. మనందరికీ తెలుసు, మనల్ని ఒక దోమ కుడితే కుట్టిన చోట రెడ్ లంప్ అవుతుంది. అలా అవ్వడానికి కారణం మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని అర్థం. ఒకవేళ అక్కడ రెడ్ లంప్ అవ్వకపోతే మన ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. మన బాడీలోకి ప్రతిక్షణం కొన్ని వేల హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ ఎంటర్ అవుతుంటాయి. మనకి తెలీదు మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ ప్రతిక్షణం మనల్ని కాపాడటానికి కొన్ని వేల బ్యాక్టీరియాస్ తో యుద్ధం చేస్తుంది. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఓల్డ్ ఏజ్ పెరిగే కొద్దీ వీక్ అవుతూ వస్తుంది. ఆ కారణంగానే ఓల్డ్ పీపుల్స్ కి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈజీగా వైరస్ కి అటాక్ అయి చనిపోతూ ఉంటారు. కానీ యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఈ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుంది. కాబట్టి ఎటువంటి వైరస్ నుంచైనా, ఏ డిసీజ్ నుంచైనా మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటున్నాం. సో ఇప్పుడు అర్థమైందా ఈ ఇమ్యూన్ సిస్టమ్ మనకి ఎంత ముఖ్యమో? ఇలా అందరిలా కాకుండా డేవిడ్ కి మాత్రం అస్సలు ఇమ్యూన్ సిస్టమ్ లేదు. సో డేవిడ్ అందరిలా బయట తిరగలేడు. అండ్ డేవిడ్ జీవితాంతం ఆ క్యాప్సూల్ లోనే ఉండాలి. కానీ ఇలా ఎంత కాలం? ఏదైనా సొల్యూషన్ వెతకండి, నా కొడుకుని కాపాడండి అని డాక్టర్స్ ని డేవిడ్ పేరెంట్స్ అడిగారు. అప్పుడు డాక్టర్స్ డేవిడ్ నార్మల్ అవ్వడానికి ఒకే ఒక్క మార్గం ఉంది, అదే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. అయితే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ దొరకడం చాలా కష్టం. తర్వాత డేవిడ్ సిస్టర్ యొక్క బోన్ మ్యారో మ్యాచ్ అవుతుంది అనుకున్నారు. కానీ మ్యాచ్ అవ్వలేదు. ఒకవేళ ఎవరిదైనా బోన్ మ్యారో మ్యాచ్ అవుతే డేవిడ్ బ్లడ్ లో వైట్ బ్లడ్ సెల్స్ తయారై ఇమ్యూన్ పవర్ వస్తుంది. సో తనకి మ్యాచ్ అయ్యే బోన్ మ్యారో దొరికేదాకా డేవిడ్ ఆ క్యాప్సూల్ లోనే ఉండాలి. ప్రతిరోజు కూడా డేవిడ్ కి తినడానికి ఫుడ్ ఇచ్చే ముందు ఆ ఫుడ్ ని ల్యాబ్ కి పంపించి ఒక స్పెషల్ ఛాంబర్ లో పెడతారు. ఆ ఛాంబర్ లో ఉన్న ఫుడ్ మీద ఎథిలిన్ ఆక్సైడ్ చల్లుతారు. సో ఆ విధంగా స్టెబిలైజ్డ్ అయిన ఫుడ్ ని డేవిడ్ 7 రోజుల వరకు తినొచ్చు. సో ఈ విధంగా తన దగ్గర ఉన్న బొమ్మలు, ఫుడ్, వాటర్ ఇవన్నీ కూడా స్టెబిలైజ్డ్ చేసి డేవిడ్ కి ఇస్తారు. అలాగే డేవిడ్ కి ఆ క్యాప్సూల్ లో ఒక ఆక్సిజన్ మోటార్ ఉంది. దాని ద్వారానే డేవిడ్ ఆక్సిజన్ తీసుకునేవాడు. డేవిడ్ కి లోన్లీ ఫీలింగ్ రాకూడదని
డేవిడ్ అమ్మ అక్క ఇద్దరు కూడా క్యాప్సూల్ దగ్గర కూర్చొని డేవిడ్ తో మాట్లాడేవారు. సో డేవిడ్ కాలం అంతా ఆల్మోస్ట్ హాస్పిటల్లోనే గడిపేవాడు. హాస్పిటల్ అన్నాక మీకు ఒక డౌట్ రావచ్చు, క్యాప్సూల్ లో ఉన్న డేవిడ్ బయటికి రాకూడదు, మరి హాస్పిటల్ కి ఎలా తీసుకెళ్తారు అని. అఫ్ కోర్స్ డేవిడ్ ఉన్న క్యాప్సూల్ కార్ లో అంబులెన్స్ లో పట్టదు, ఒకవేళ బయటికి వస్తే చనిపోవడం పక్క. సో దీనికి సొల్యూషన్ ట్రాన్స్పోర్ట్ క్యాప్సూల్. ఇది ఒక గుండ్రపు క్యాప్సూల్, దాంట్లో ఉండి డేవిడ్ ఎక్కడికైనా వెళ్ళగలడు. అలాగే డేవిడ్ కి 6 ఏళ్ళు వచ్చాక నాసా స్పెషల్ సూట్ ఇచ్చింది, అది వేసుకుని డేవిడ్ మనలాగా నార్మల్ గా తిరగగలడు. కానీ డేవిడ్ కి మాత్రం ఆ సూట్ కంఫర్ట్ గా అనిపించలేదు. సో ఈ విధంగా ప్రపంచం మొత్తానికి డేవిడ్ గురించి తెలిసిపోయింది. అండ్ డేవిడ్ తో కొంతమంది ఇంటర్వ్యూ కూడా చేశారు. ఇలా కొంతకాలానికి డేవిడ్ కి 12 సంవత్సరాలు వచ్చాయి. సో డేవిడ్ కి అందరిలా బయట తిరగాలనుకునేవాడు, కానీ అలా బయటకు వస్తే చనిపోతాడు. ఈ విధంగా డేవిడ్ ని జాగ్రత్తగా చూసుకోవడానికి పేరెంట్స్ కి $1.3 ఖర్చు అయింది. కానీ ఇంకా ఇప్పటికి డేవిడ్ కి సెట్ అయ్యే బోన్ మ్యారో దొరకలేదు. సో డాక్టర్స్ కి ఇంకో ఆప్షన్ లేక డేవిడ్ సిస్టర్ అయిన క్యాథరిన్ యొక్క బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకున్నారు. అనుకున్నట్టే ఆపరేషన్ అయిపోయింది. డాక్టర్స్ ఆ క్యాప్సూల్ లోని డేవిడ్ ని అబ్జర్వేషన్ లో పెట్టారు. ఇలా 4 మంత్స్ గడిచిపోయింది, డేవిడ్ ఆరోగ్యం బాగా చెడిపోయింది. దీనికి కారణం ఏంటి అని డాక్టర్స్ టెస్ట్ చేశాక తెలిసింది ఏంటంటే, డేవిడ్ సిస్టర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు డేవిడ్ కి ఒక వైరస్ సోకింది. ఆ వైరస్ పేరు ఎప్స్టెయిన్ బార్ వైరస్. ఈ వైరస్ మనందరిలో కూడా ఉంటుంది, కానీ డేవిడ్ కి మాత్రం ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా డెవలప్ అవ్వని కారణంగా ఆ వైరస్ చాలా సీరియస్ అయింది, బాడీ అంతా ఎఫెక్ట్ అయిపోయింది. డాక్టర్స్ వెంటనే డేవిడ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లిపోయారు. 2 మంత్స్ అక్కడే ట్రీట్మెంట్ పొందినప్పటికీ లాభం లేకుండా పోయింది. పాపం ఆ చిన్నారి బాబు చనిపోయాడు. చనిపోయే రోజు అంటే February 22, 1984. యాక్చువల్లీ February 22 మై బర్త్డే, బట్ దిస్ సాడ్. సో చనిపోయే రోజు అంటే February 22, 1984లో బెడ్ మీద ట్రీట్మెంట్ పొందుతూ డేవిడ్ చనిపోయాడు. నిజానికి ఇది చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా వింతైన డిసీజులు ఉన్నాయి, వాటిలో ఈ సివియర్ కంబైన్ ఇమ్యూనో డెఫిషియన్సీ ఒకటి. ఇలాంటి డిసీజ్ మరెవరికి రాకూడదని కోరుకుందాం. కనీసం వచ్చే జన్మలో అయినా డేవిడ్ తల్లిదండ్రుల ప్రేమ పొందాలని ఆశిద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో గురించి మీ యొక్క ఒపీనియన్ ఏంటో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, మీరేం చేయాలో మీకే తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకుంటా అనమాట. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. కార్తిక్ జయకర్, దిస్ ఇస్ కార్తిక్ జయకర్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.